ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ అలాగే హ్యాపీ విమెన్స్ డే. సో నేను విమెన్స్ డే సేల్ పెట్టాను కదా, సేల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, సేల్స్ కూడా బాగానే అయ్యాయి. అండ్ ఇంకా ముందు కూడా నేను ఇలాగే కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో మీకు అందుబాటులో ఉండేటట్టుగానే ప్లాన్ చేసి స్టాక్ అనేది పెడుతున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్లెయిన్ సారీస్ విత్ కంప్యూటరైజ్డ్ వర్క్స్ ఆర్ మగ్గం వర్క్ బ్లౌజెస్ తోటి డిజైన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం. మనం ఓన్గా డిజైన్ చేసి పెడదాం అనుకుంటున్నాము. సో కాంట్రాస్ట్ కలర్స్ కావచ్చు, సెల్ఫ్ కలర్స్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఏదైనా సరే కొంచెం డిఫరెంట్గా యూనిక్ లుక్ వచ్చేలాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇది కూడా ఆన్లైన్ సేల్ కోసం అని చెప్పి. సో ఇప్పుడు ఏంటి అని అంటే, నేను వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలామంది నన్ను కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, వాటన్నిటికీ ఈరోజు నేను ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ ఎక్కువగా అడిగే క్వశ్చన్, అన్ని వీడియోల్లో ఒకే ఒక కామెంట్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది, ఏంటంటే మీరు హెయిర్ కట్ చేశారా? అవునండి, నేను హెయిర్ కట్ చేశాను, చాలా వరకు హెయిర్ మొత్తం కట్ చేశాను. బట్ నాకేం ప్రాబ్లం లేదు, హెయిర్ గ్రోత్ బాగుంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకు కట్ చేశాను అని అంటే, ఈ మధ్య కొంచెం బిజినెస్ అని చెప్పాను కదా, సో బొటిక్లో కొంచెం బిజీ ఉండడం వల్ల నాకేం నేను కేర్ తీసుకోవడానికి అయితే అవ్వట్లేదు అనమాట. సో మొత్తం స్ప్లిట్స్ వచ్చేసాయి అనమాట, ఏంటంతా స్ప్లిట్స్ వచ్చేసి హెయిర్ పాడైపోయింది, అందుకని చెప్పి హెయిర్ కట్ చే ఇంతకుముందు స్ప్లిట్స్ వచ్చినప్పుడు నేనే కట్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఆ టైం ఉండట్లేదు, అంత ఓపిక ఉండట్లేదు, అందుకని చెప్పి మొత్తం సెలూన్కి వెళ్ళి కట్ చేయించేసాను అనమాట. సో ప్రాబ్లం ఏం లేదు, ఒక 3-4 మంత్స్లో మళ్ళీ నార్మల్ హెయిర్ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది, అందుకని చెప్పేసి కట్ చేసుకున్నాను. ఓకే, మీకు ఆన్సర్ దొరికింది కదా. అండ్ వీడియో అడుగుతున్నారు పెట్టమని చెప్పి, నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, ఏమో ఎందుకు నాకు అప్పటికి నేను మళ్ళీ యూట్యూబ్లో పెట్టాలి చేయాలి అన్న థాట్ అయితే నాకు లేదు, అందుకని నేనేం పెట్టలేదన్నమాట, వీడియో ఏం షూట్ చేయలేదు, నార్మల్గా వెళ్ళాను హెయిర్ కట్ చేయించుకుని వచ్చాను అంతే. సో ఇప్పుడు అది అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా క్వశ్చన్ నన్ను అడగండి. వెయిట్ గెయిన్ అయ్యానంటున్నారు, నేను వెయిట్ గెయిన్ అవ్వలేదు, ఇంకా వెయిట్ లాస్ అయ్యాను. బిజినెస్ పెట్టిన తర్వాత చాలా వెయిట్ లాస్ అయ్యా. పెట్టినప్పుడు నేను చెప్పచ్చు చెప్పకూడదు, బట్ చెప్పేస్తున్నాను, పెట్టినప్పుడు నేను 64 ఉన్నా, ఇప్పుడు 53కి వచ్చా, అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్లో 11 కేజెస్ నేను వెయిట్ లాస్ అయ్యా, వెయిట్ తగ్గిపోయాను కంప్లీట్గా. సో అది అంతే, అంతకుమించి ఇంకా స్పెషల్ డైట్లు, స్పెషల్ జిమ్కి వెళ్ళడాలు అలాంటివి ఏమి ఉండవు, తిరుగుతుంటాం కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతాము. సో అది విషయం. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వస్తే, కంప్యూటరైజ్డ్ వర్క్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను ఈరోజు వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ కాస్ట్ ఎంత అని అడిగారు. నేను తీసుకున్నప్పుడు నాకు షిప్పింగ్ ప్లస్ మనం థ్రెడ్స్ అవన్నీ కలిపి తీసుకుంటాం కదా, అది మొత్తం వచ్చి నాకు 5 లాక్స్ అయ్యిందనమాట. మాకు నేను వేరే డీలర్స్ దగ్గర తీసుకున్నాను. సో అక్కడ నుంచి ఇక్కడికి నాకు మిషన్ రావడానికే దగ్గర దగ్గరగా 15,000 వరకు అయ్యింది, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్. అండ్ తర్వాత వర్క్కి మనము థ్రెడ్స్ తీసుకుంటాం కదా, సిల్క్ థ్రెడ్స్, అవన్నీ నాకు ఒక కిట్ తీసుకున్నాను, కిట్ వచ్చి 10,000 పడిందనమాట. సో అది తర్వాత డీలర్స్ ఎవరో అడిగారు కదా, నేను డీలర్స్ గుంటూరులో తీసుకున్నానులేండి, బట్ ఓకే సర్వీస్ అదంతా బాగానే ఉంటుంది, పర్వాలేదు. బట్ ఏమన్నా మిషన్ మనకి ప్రాబ్లం వచ్చిందంటే మేము దూరంగా ఉంటాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు రావడం అంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అంతే. బట్ ఇప్పటివరకైతే నాకు పెద్దగా ఏం ప్రాబ్లం రాలేదు. నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ మిషన్ వచ్చి నాది బొటిక్లో ఉండేదన్నమాట, తర్వాత నేను వర్క్ చేయడం అవ్వట్లేదు అని చెప్పేసి ఇంటికి షిఫ్ట్ చేసుకున్నాను. ఇంటికి షిఫ్ట్ చేసాక ఏమైందంటే, చాలా వరకు బాగానే ఉంది, చాలా రోజులు బాగానే ఉంది. తర్వాత సంక్రాంతికి మేము ఊరు వెళ్ళినప్పుడు ఒక చిన్న ఎలక ఇంతే ఉంటుంది ఎలక, ఆ ఎలక లోపలికి వెళ్ళిపోయి మొత్తం వైర్లన్నీ కొట్టేసింది అనమాట. సో అలా నేను మిషన్ మళ్ళీ బాగు చేయించుకోవాల్సి వచ్చింది. సో వైర్స్ అంతా పాడైపోయింది, అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి నేను చేయించుకునేసరికి నాకు కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట అమౌంట్. బడ్జెట్ కూడా నాకు నేను అనుకున్న బడ్జెట్ కంటే దాటిపోయింది, అంటే నేను చేసిన వర్క్లకు వచ్చిన దానికి మించి నేను ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనమాట. సో అది ఈ నెలలో నాకు అసలు బాగాలేదు. ఫెబ్ మొత్తం కూడా ఇలాగే అన్నీ నాకు పెట్టుబడి లాగానే అయిపోయింది అనమాట. అది అందుకని చెప్పి భయం వేసి మిషన్ ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేశాము. అండ్ డిజైన్స్ విషయానికి వచ్చేటప్పటికి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అని అంటున్నారు. ఆఫ్లైన్ అయితే నేను 800 స్టార్టింగ్ తీసుకుంటానండి, బట్ ఆన్లైన్ ఇంకా తక్కువకే చేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ మేము ఆన్లైన్ స్టార్ట్ చేసినప్పటికీ ఫ్యాబ్రిక్ ప్రైస్ అండ్ అలాగే డిజైన్ ప్రైస్ అన్నీ కలిపి మీకు విత్ షిప్పింగ్ నేను మీకు వెరీ రీజనబుల్ ప్రైసెస్లో పెట్టాలనుకుంటున్నాను. సో చూద్దాము, ఒకవేళ ఎవరికైనా ఏదైనా డిజైన్ నచ్చితే వాళ్ళకి తగ్గట్టుగా అదే ప్రైస్లో వాళ్ళకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేసి ఇద్దాము అనేది చిన్న థాట్ అయితే ఉంది. సో నెక్స్ట్ అది కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ డిజైన్స్ విషయానికి వస్తే చాలామంది అడిగినాను ఎక్కడి నుంచి తీసుకుంటారు ఏంటి అని చెప్పి. సో వాటికి కొన్ని పర్టికులర్ వెబ్సైట్స్ ఉంటాయండి, సో ఆ వెబ్సైట్స్లోనే మేము పర్చేస్ చేసుకుంటాము డిజైన్. డిజైన్ కాస్ట్ కూడా మీకు 50 నుంచి 100, 120 వరకు కూడా ఉంటాయన్నమాట. సో ఆ వెబ్సైట్స్లో మనం డిజైన్ తీసుకొని పర్చేస్ చేసి అది మన పెన్ డ్రైవ్లోకి వేసుకొని అక్కడ నుంచి మనం డైరెక్ట్గా మిషన్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని మనం డిజైన్ అనేది
డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అంతే, అది సింపుల్ ప్రాసెసే, బట్ తెలియని వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు వర్క్ ఎక్కడైనా నేర్చుకున్నారని అడిగారు. నేను ఎక్కడ నేర్చుకోలేదండి, మిషన్ కొన్నప్పుడు వాళ్ళు మనకి వన్ డే డెమో ఇస్తారు. సో ఆ వన్ డే డెమోలోనే మనం ఏం చేయాలన్నా కూడా నేర్చుకోవడం నేర్చుకోకపోవడం అవన్నీ అక్కడే అవుతూ ఉంటాయి. బట్ ఇనీషియల్గా ఏంటంటే కొన్ని అవుతూ ఉంటాయి, ఒక 4-5 పీసులు వెళ్ళిపోతాయి డస్ట్బిన్లోకి, ఎందుకంటే అప్పుడే నేర్చుకుంటాం కాబట్టి వెంటనే చేయడం అంటే అవ్వదు కదా. సో అటు ఇటు అవుతూ ఉంటుంది. అంత మిషన్ వర్క్ ఒకసారి మనం స్టార్ట్ చేసాము అంటే కంప్లీట్గా అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి, అండ్ దగ్గరే ఉండాలని నేను చెప్పను, బట్ థ్రెడ్ తెగిపోతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉండి చూసుకోవాల్సి వస్తుంది. సో ఇవి అవ్వదని చెప్పి ఈ మధ్య నేను వర్కర్ని పెట్టేసుకున్నాను, అందుకే మళ్ళీ మిషన్ ఇంటి దగ్గర నుంచి బొటిక్కి షిఫ్ట్ చేస్తాను అన్నమాట. ఇంకా మిషన్ ఎలా వర్కౌట్ అవుతుందా, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇన్కమ్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్పలేను, నాకు అంత ఏం ప్రాఫిట్స్ ఏమి లేవు. అంటే ప్రాఫిట్స్ ఉన్నాయా, ఎంత ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి నిన్న కమెంట్ చేశారు. సో ప్రాఫిట్ ఉందా అని అంటే, ఇప్పటివరకు నేను చేసినట్టు 0 ప్రాఫిట్ తోటే వర్క్ చేశాను. ఈ రోజు వరకు కూడా 0 ప్రాఫిట్ తోటే వర్క్ చేశాను. మీరు ఏమన్నా అదా ఇదా మీరు ఎలా చేస్తారు 0 ప్రాఫిట్తో అని అడిగితే నేను చెప్పలేను. ఫ్యూచర్ బాగుంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో 0 ప్రాఫిట్తో వర్క్ చేసాం, అంతే తప్ప ఏదో ఉందని కాదు, లేకపోతే ఏదో చేయాలని కాదు. సో అది మెయిన్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ ఒకసారి మనం కస్టమర్ని మనకు అలవాటు పడితే తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు అన్న ఒక హోప్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రాఫిట్ గురించి ఆలోచించవచ్చు. అప్పటి వరకు ఏంటంటే, ఇనీషియల్గా ఏ బిజినెస్లో అయినా రఫ్గా 2-3 ఇయర్స్ అనేది మనం ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కష్టపడకపోతే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. సో మేము చేసింది కూడా అదే. ఇప్పుడు సేల్స్ అవి ఇవి పెట్టింది కూడా దాంట్లో కూడా మాకు ఏం ప్రాఫిట్ ఉండి పెట్టలేదు. ప్రాఫిట్ లేకపోయినా సరే మనకి ఫస్ట్ బిజినెస్ పెరగాలి అన్న ఒకే ఒక హోప్ తోటి ఈ సేల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా స్టార్ట్ చేశామన్నమాట. సో అదే, ఇంకా అంతకుమించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. బొటిక్ సిరీస్ అనేవి ఇంకా నేను మీకు ముందు ముందు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మగ్గం వర్క్స్ గురించి కూడా చాలామంది అడిగారు. మగ్గం వర్క్స్ అయితే నా దగ్గర స్టార్టింగ్ 1500 నుంచి ఉన్నాయండి, అంతకంటే తక్కువ దగ్గర వర్క్స్ లేవు. ఎందుకంటే మేము అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ప్రాఫిట్ లేకపోయినా కానీ లాస్లోకి అయితే వెళ్ళకూడదు కదా. సో అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని అంతా చూసుకుంటే మాకు వర్క్ అయితే అక్కడ వరకే వస్తుంది. అంటే మనకి వన్ డే వర్క్ అయితే ఖచ్చితంగా 1500 అనేది మేము చార్జ్ చేస్తామన్నమాట. సో వన్ డే కంప్లీట్గా మనకి వర్క్ అవుతుంది అన్నప్పుడు ఆ వర్క్కి మేము 1500 తీసుకొని వర్క్ చేస్తాం. అది స్టార్టింగ్ ప్రైస్, అది బేసిక్ ప్రైస్ కాబట్టి మీకు దానికి తగ్గట్టుగానే వర్క్ అనేది ఉంటుంది. బట్ మీకు కొంచెం ముందుకెళ్లే కొద్దీ ప్రైస్ పెరిగే కొద్దీ వర్క్ క్వాలిటీ కానివ్వండి, అపీరెన్స్ కానివ్వండి, అన్నీ బాగుంటాయి. సో మేమైతే ప్రజెంట్ ఆ ప్రైస్ నుంచి స్టార్టింగ్ పెట్టామన్నమాట. అవి కూడా బాగానే ఉంది, పర్వాలేదు. సో ఎవరికైనా మీకు ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి వర్క్స్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇన్స్టాలో కూడా నేను నెంబర్ చెప్తూ ఉంటాను. బట్ అందరూ ఏమంటారంటే మీరు స్పీడ్గా చెప్పేస్తున్నారు, మేము నోట్ చేసుకోవడానికి అవ్వట్లేదు అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అందరూ కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. కమెంట్స్లో అయితే నేను రెస్పాండ్ అవ్వలేను. సో మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయొచ్చు, మీకు ఏదైనా నచ్చింది, మీకు ఏదైనా వర్క్ కావాలి అని అంటే మీరు డైరెక్ట్గా నాకు పిక్ తీసుకోవచ్చు. ఒక రిఫరెన్స్ పిక్ ఉంటే ఆ పిక్ తీసుకొచ్చి నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఏ ప్రైస్లో అవుతుంది, ఎంతవరకు పడుతుంది అనేది, టైం ఎంత తీసుకుంటాము, ఏ డేట్కి మేము డెలివరీ ఇవ్వగలుగుతాం అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు అక్కడ ఇస్తాను అన్నమాట. సో అది విషయము. అండ్ మన వాట్సాప్ నెంబర్ వచ్చి 8367383073. ఇప్పుడు చాలా స్లోగా చెప్పాను, ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి. సో ఎవరికైనా ఏమైనా కావాలి అని అంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. జస్ట్ అడిగిన దానికి చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి చేశాను. బట్ రేపటి నుంచి మీకు మళ్ళీ కంటిన్యూస్గా మన బొటిక్ సిరీస్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్గా అంటే ఎవ్రీడే వీడియోస్ అవ్వకపోవచ్చు, బట్ అయినప్పుడు మాత్రం నేను మనం ఏమేమి చేస్తున్నాము ఏంటి అనేది ఎవ్రీడే మీకు వీడియో అనేది వస్తుంది అన్నమాట. సో ఇది ఇవాళ వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ హ్యాపీ మహాశివరాత్రి.